తిష్టతిష్ట నమస్తేస్తు సుదర్శన గతి ప్రియ బ్రాహ్మణోయం ముదాత్రాహి నైనం ఘంతుం త్వమర్హసి. ఎదురుగా అతి తీక్ష్ణమైన కిరజాలంతో దుర్వాసుని దగ్ధం చేయడానికి బయలుదేరి వస్తున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసి నారాయణుడికి అత్యంత ప్రేమాస్పదులమైన ఓ సుదర్శనమా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను, ఆగు ఆగు అక్కడ, ఇతడిని నీవు తప్పక రక్షించాలి, ఇతడు బ్రాహ్మణుడు, ఇతడిని సంహరించడం అనేటువంటిది నీకు తగదయ్యా. అహంతు జీవము దాస్యామి భవతే వధకారిణి బ్రాహ్మణస్య వధం ముంచ తూర్ణం యుద్ధస్వవామయ. కావాలంటే చంపడానికి సిద్ధమైనటువంటి నీకు నా ప్రాణాలను ఇస్తాను, బ్రాహ్మణుని మాత్రం విడిచిపెట్టవయ్యా, కాదుకూడదంటావా, నాతో యుద్ధం చెయ్యి. యజ్ఞవిత్వము ఘరే సాక్షాదవ్యాఘతమిఘాయుధం యతస్తతోసి మే దైవం త్వయా యోచ్యే తథాప్యయం. నీవు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని కరకవల ముందు విభ్రాజమానమైనటువంటి ఎదురు లేని ఆయుధానివని నాకు తెలుసు. అయితే కావచ్చుగా, నీవు నారాయణకు సన్నిహితుడు కాబట్టి నాకు చాలా ముఖ్యుడవే, నాకు దైవానివి, అందుకని నీతో యుద్ధం చేయడానికి కొంచెం తటపటాయిస్తున్నాను. అయినా సరే నీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్షత్రియస్య నమే యాచ్నా విగితాత్ర స్వయంభువ వినా యుద్ధము తతస్తర్హి యాచ్యతే దైవమాత్మనః. ఒక క్షత్రియుడైనటువంటి వాడు ఎవరి దగ్గర చేయి దాచి ఇది కావాలి నాకని అడగడు, ఇది బ్రహ్మదేవుడు మాకిచ్చినటువంటి హక్కు. అయినా సరే యుద్ధం చేయక తప్పని పరిస్థితి వస్తున్నది కాబట్టి నీవు దైవాని అనేటువంటి ఉద్దేశ్యంతో నిన్ను నేను కోరుతున్నాను ఈ బ్రాహ్మణుని వదిలిపెట్టమని. జానీయత్వాం నిఖిలైర్బాణై రజేయం చాత్మనోబలం తథాపి పశ్యమీ చక్ర బలం బాహుద్వయోత్థితం. బాణాల చేత నీవేవి అపజయాన్ని పొందవు అనేటువంటి సంగతి నాకు తెలుసు, అలాగే నీ బలమేమిటో కూడా నేను గుర్తించగలను. కానీ నా బలం నీకు తెలియదు కదా, ఇప్పుడు చూస్తూ కానీ నా బాహుద్వయము నుండి ఆవిర్భూతమైన నా బాహుబలం ఎలాంటిదో నీవు గమనించు గాని. మాంచత్వామపి పశ్యంతు విష్ణు నా సహితాసురాగ మయా నిపాతితం భూమౌ ముంచతేన క్షణాదము. ఇప్పుడు విష్ణువుతో కూడినటువంటి దేవతలందరూ కూడా నీవేమిటో నేనేమిటో మన సత్తా ఏమిటో వాళ్ళందరూ కూడా చూస్తారు, తెలుసుకుంటారు. నేను ఇప్పుడే నిన్ను నేల మీద పడగొట్టేస్తాను, ఇతన్ని మాత్రం క్షణంలో వదిలిపెట్టాలి. ఎదిదే జీవన స్వేచ్ఛారుచిర్యది హరేకరే తదా పాహి విముల్చైనం విప్రం మాం శరణాగతం. నీవు నిజంగా కొంతకాలం పాటు బ్రతికుండాలనుకుంటే, లేదు నారాయణుని కరకమలమలయందు విభ్రాజమానుడవే ఉండాలి అనేటువంటి ఆలోచనే కనుక నీకు ఉండినట్లయితే ఇతడిని రక్షించి వదిలిపెట్టేసి, ఎందువల్లంటే ఇతడు బ్రాహ్మణుడు, విశేషించి నన్ను శరణు వేడినటువంటి గాడు కాబట్టి ఇతడిని మాత్రం నీవు చంపడానికి వీల్లేదు, వదిలేమని. ఇది స్తుత్వా అతి సంతుష్ట ఆఖేదం తము సుదర్శనం అతస్తస్య పరీక్షార్థము కోపావిష్ట ఇవ స్థితగ. ఇలా స్తోత్రం చేసినటువంటి అతడి మాటలను విని మహాసంతుష్టుడైనాడు. విష్ణుభక్తి యొక్క గొప్పదనం ఎంతది అని అనుకుని, అయినా సరే అతన్ని కొంచెం ఓ పట్టు పట్టి చూద్దాం, పరీక్ష చేద్దామని బాగా కోపం తెచ్చుకున్న వాటిలాగా సుదర్శనుడు అంటున్నాడు. మయాహతం నజానీషే మధుం కైటభసంయుతం అన్యేపి తథాదైత్య అజేయా సకలైశ్వరైకి. హేమయ్యా అంబరీష మహారాజా, మధువు కైటభునితో సహా అందరినీ సంహరించినటువంటి నా పరాక్రమం నీకు తెలియదా? దేవతలు కాని దానవులు కాని రాక్షసులు కాని ఎవరొచ్చినా సరే నన్ను జయించడం అనేది సాధ్యం కా. అజేయ పరాక్రమాతిశయం కలిగినటువంటి రాక్షసులను నేను ఎందరినో సంహరించాను. అచ్చ దుర్వాసస కోపాతు భ్రూభంగ కుటిలం ముఖం మామిఘాయ జగచ్చస్మిల్ పురుషో వీక్షుతుం క్షమః స ఏషోజ్య మయా నీతక దశామేతాం వినిందితాం బ్రాహ్మణు చ శంకరం తేజో విభ్రత్ సర్వై సుదుస్సహం. దుర్వాసుడు కోపం వచ్చి కనుబొమ్మలు ముడివేస్తే అట్టి తీక్ష్ణమైనటువంటి ముఖాన్ని చూడడానికి జగత్తులలో ఉన్నవాడు ఎవడైనా తేరిపార చూడగలిగిన సమర్థతడు ఉన్నదయ్యా. ఇతడు అటువంటి వాడిని పట్టుకొని నేను
ఎటువంటి దుర్భరమైనటువంటి దశకు తీసుకొచ్చానో చూస్తున్నావు కదా. దేవతల చేతము సైతము ఎవరి చేత ఎదిరించడానికి వీల్లేనటువంటి ఒక బ్రాహ్మణ తేజస్సు, శంకర తేజస్సు రెండు సమ్మిశ్రితమైనటువంటి స్వరూపమే యదుర్వాస మహర్షి. అతన్ని నేను మూడు తిప్పలు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినట్టు చేశాను. శాంకరా తేజసోజాతం క్షత్ర సంహారకాద్భువి మత్తో అధికము నతద్బ్రాహ్యమధిక్రాంతం క్వచిత్ ప్రభు క్షత్రతేజోయుధ స్వల్పక దర్పతో బ్రహ్మతేజస శక్తకిమితం మయా యోద్ధం తేజోద్వయ విరోధినా. ఇతడిదా శంకర తేజస్సు, క్షత్ర సంహారకమైనటువంటి తేజస్సు, నాకంటే అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడివా నీవు, నీవు నన్ను ఎలాగ అతిక్రమించాలని అనుకుంటున్నావు? ఒకవైపు శంకర తేజస్సు, మరొకవైపు వైష్ణవ తేజస్సు, ఈ రెండిని ఎదిరించడం సాధ్యమనుకుంటున్నావా మహారాజా అంబరీష? రాజన్ బలవతా సంధికి కార్యస్యాత్ కుశలార్థిన సత్యం మౌర్క్షముపాశ్రిత్య మాం యోద్ధం కేవలం స్థిత. ఒక క్షత్రియుడైనటువంటి వానికి తనకంటే బలవంతుడు అవతలవాడు అని గ్రహించినప్పుడు తాను బాగుపడదలుచుకుంటే అతడితో సంధి చేసుకోవాలి. ఇది సత్యమైనటువంటి మాట. నీవు నిజంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, నాతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నావా మహారాజా? హరౌ భక్తస్త్వమి చేతతు స్మృత్వాతే క్షాంతవానఘం సంభ్రమం యాగి శీఘ్రం మా ప్రాణానత్ర సంచజా. నీవు శ్రీ మహావిష్ణువునకు భక్తుడవనే ఉద్దేశంతో అది మనస్సులో పెట్టుకొని ఇంతవరకు నిన్ను క్షమించి వదిలేశాను. ఎగిరిగిరి పడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా వృధాగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావయ్యా మహారాజా అన్నాడు అంబరీషునితో సుదర్శనుడు. ఇది తద్వచనము శ్రుత్వా కోప సంరక్తలోచనక అంబరీష ఇదం వాక్య ముక్తవాముస్తం సుదర్శనం. చెప్పినటువంటి మాటలను విని కోపంతో కన్నులు బాగా ఎర్రబడిపోయినాయి అంబరీష మహారాజున. సమాధానంగా అంటున్నాడు, సుదర్శనత్వమస్మాకం దేవస్యాస్యాయుధం పరం ఇది మత్వా మయా బాడై శతధానాత్రకారిత. ఓ సుదర్శన, నీవు మా స్వామి యొక్క కరకమలల్లో వెలుగొందుతూ ఉండేటువంటి వాడివనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నేను తాడి ఊరుకున్నాను. లేకపోయినట్లయితే నిన్ను నూరు ముక్కలు చేసుండేవాడిని ఈపాటికి. ఇతరంగౌరవంతే నూనం నాశంగ విష్యత్ క్షాత్రధర్మముపాశ్రిత్య భాషసేయోమయా సఖ బాణాన్వచస్తే తాన్ స్వాత్మగర్వ వినాశకాన్ క్షాత్రధర్మముపాశ్రిత్య యస్త్వం గర్వముపాగత. ఇప్పటి వరకు నీకు నేను ఇచ్చినటువంటి గౌరవం ఇక చాలు. నువ్వు దేవుడి అనే ఉద్దేశంతో గౌరవం ఇచ్చావు, నువ్వు కూడా నా వలె క్షత్రియుడిలాగా క్షాత్రధర్మంతో మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నీవు నీ ధర్మాన్ని వదిలేసి క్షాత్రధర్మాన్ని ఆశ్రయించావో ఇక నిన్ను క్షమించవలసినటువంటి అవసరం నాకు లేదు, బ్రతిమిలాడే పని అసలే లేదు. నా చేతిలో నుండి వెలువడినటువంటి నీ గర్వాన్ని నాశనం చేసేటువంటి ఈ బాణాలను విధులు పెడుతున్నాను చూడు. నాగం వేదేషు విప్రేషు నాగం విప్రేషు దేవేషు స్త్రీషు జాతిషు గోషువ క్రూరస్త్వమిగ దేవోసి తేన జీవసి మీ పురః. నేను బ్రాహ్మణులపైన, దేవతలపైన, స్త్రీలపైన, జ్ఞాతులు బంధువులపైన, గోవులపైన బాణం వేయకూడదని నియమం ఉన్నవాడు కాబట్టి ఇంతవరకు నీవు బ్రతుకున్నావు, లేకపోతే ఈపాటికే నిన్ను నేను చంపేసేటువంటి వాడు. క్రూరుడవై నాతోనే యుద్ధం చేయడానికి సిద్ధమై ఒక బ్రాహ్మణుని సంహరించడానికి సిద్ధమైనటువంటి వాడివి దేవుడవని ఒకే ఒక్క కారణంగా నిన్ను వదిలిపెట్టేశాను. దేవత్వము సంపరిత్య క్షాత్రేణ పురతో మమ స్థితో గృహాణమే బాణం దుస్సఘాన్ అగ్ని సన్నిహాన్. ఇప్పుడు నీ దేవత్వాన్ని విడిచిపెట్టి పక్కన పెట్టి క్షత్రియ ధర్మంతో నాతో యుద్ధం చేయి. దుస్సహములైనటువంటి నా ధనుర్ వినిర్ముక్తములైనటువంటి బాణ పరంపరలతో నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తానన్నాడు అని 24 బాణాలు గురి చూసి పాదముల మీద వేశాడు. అంటే నమస్కార బాణాలు సూచన చేశారు. సుదర్శన స్తుతి దృష్ట్వా తస్య పౌరుషం అద్భుతం క్షాత్రం చ పరమం తేజగా ఇదమాగక సన్నివ. సుదర్శనుని మాటలను విని అతడి పౌరుషాన్ని చూచి అతడి క్షత్రియ ధర్మానికి బాగా సంతోషపడినటువంటి వాడై నవ్వుతూ అంటున్నాడు సుదర్శనుడు, రాజం తవైవ పరీక్ష తవైవ రక్షార్థం విష్ణునా ప్రేరితోస్మ్యక విముక్తోయం మయా విప్రక తవయ శరణాగత. మహారాజా, నిన్ను రక్షించడం కోసం కదయ్యా విష్ణుమూర్తి నన్ను పంపించాడు.
సరేలే నీవు బ్రతిమిలాడుతున్నావు, ఈ బ్రాహ్మణుడిని నేను వదిలేస్తాను, ఎందుకంటే అతడు నిన్ను శరణు వేడాడు కాబట్టి. ఇచ్చుత్వాసం పరిత్యజ్య ధనుర్బాణ సమన్వితం పపాత సగసా భూమౌ నమశ్చక్రీ కృతాంజలి అనేటప్పటికీ తన చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలను వదిలేసి అంబరీష మహారాజు పైకి లేచి ఆయన పాదాలంటి నమస్కారం చేస్తుంటే రెండు చేతులతో అలా గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. నృపస్తాగతము చక్రం వినీతం కుంభ సంభవం, అలా ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూచి తన మీద ప్రేమరసాన్ని కురిపిస్తున్నటువంటి సుదర్శనతో తాహన్ అంటున్నాడు. ఇక్కడ నుండి ఆరు శ్లోకాలు సుదర్శన స్తోత్రం అంటారు, చాలా శక్తివంతమైన స్తోత్రములు ఇవి. క్వాగము క్రిమిషు సంస్కృతి మధ్యవర్తి కృతముఖరీర్దేవకరాంబుజస్తకజీవం విజానన్నపితే పురస్తాద్యుద్ధార్థమాగాం తదిదం క్షమస్వ. అయ్యా, ఒక పురుగులో పురుగులాగా పురుగుల మధ్యలో ప్రవర్తించేటువంటి సంసార మధ్యంలో పడి ఉన్నటువంటి వాడిని నేను, అలాగే నీవా సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని కరకమలమునందు విభ్రాజమానమవుతూ ఉండేటువంటి వాడివి, నీ తేజస్సు ఏమిటి, నీ శక్తి పాఠవాలు ఏమిటి అనేది తెలిసి కూడా నేను నీతో యుద్ధం చేయడానికి సన్నద్ధమై వచ్చాని, అందుకు నన్ను క్షమించు స్వామి. సావజ్ఞయాతీత్ర సమాగతోఘము యుద్ధాయ సాక్షాధ్యతుల ప్రభావక క్రూరము నిజము క్షత్రియ ధర్మమేవం సంపాదయన్మే తదిదం క్షమస్వ. నేను నిన్ను అవమానం చేయాలనేటువంటి దృష్టితోటి నీ మీదకు వచ్చానని అనుకోబోకు. యుద్ధానికి నేను నిలవబడ్డానని, నిలవబడడానికి కారణం క్షత్రియుణ్ణి కావడమే. అత్యంత క్రూరతరమైనది ఈ క్షత్రియ ధర్మము సుమా. ఆ క్షత్రియ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నేను ఇలా ప్రవర్తించాలి. అయ్యా, నా అపరాధాన్ని క్షమించు. పక్షద శితోయం దివసశ్చ తద్వదు సంగ్రామ భూమిర్మకరశ్చ మాసగ ఇచ్చన్ మృతిం కేవలం అగతోఘము త్వత్తస్మృతము కేవలం ఆత్మదైవం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది శుక్లపక్షం పగటికాలం, సంగరంగం రణరంగ భూమి మకరమాసం జరుగుతూ ఉన్నది. అందువలన నీ చేతిలో నేను మరణించాలనే ఉద్దేశంతో నీతో యుద్ధానికి సిద్ధమైనాను, కానీ నిన్ను జయిస్తారని కాదయ్యా. నీవు సాక్షాత్తుగా నాకు దేవుడితో సమానమైనటువంటి వాడు. జ్వాలా కరాళము నిఖిలై రసఖ్యం దైత్యై సదేవైరవి రూపమే తతు శేఖే వరాక కథ మధ్య జాగం విద్యుచ్ఛదాదప్యధిక ఆత్మకాంతి. అత్యంత తీక్షణతరములైనటువంటి అగ్నిజ్వ భీకరమే ఉన్నటువంటి ఎవరి చేత సహించడానికి వీల్లేనటువంటి రూపము నీ రూపం. దైత్యులు కాని దానవులు కాని దేవతలు కాని ఎవరూ సహించలే నీ భయంకరమైనటువంటి ఉగ్ర రూపాన్ని. నేను ఎలా సహించగలనయ్యా? కొన్ని వందల మెరుపు తీగలు ఒక్కసారి మెరిసిన ఆ మెరుపుతో సమానమైనటువంటి దివ్యమైన కాంతి కలిగినటువంటి వాడవు నీవు. బింబం రవేగి అగ్నిసహస్రయుక్తం ఆవర్త కోటీరవి కుర్వదత్ర యద్వా ప్రజాతై సభవేత్ కదల్చితు రూపం పరంతి అఖిలమర్దగస్య. ఈ లోకంలో అందరినీ సర్వసంహారం చేయగలిగిన శక్తివంతుడైనటువంటి వాడు. ఒక రవిబింబం కోటి మంది పర్యాయములిలా గిర్రున తిరిగితే ఎంత కాంతి ఏర్పడుతుందో, అంతటి దివ్యమైనటువంటి కాంతి కలిగినటువంటి మహానుభావుడవయ్యా, నీతో యుద్ధం చేయడానికి నాకు శక్తి ఎక్కడ సరిపోతుంది? దంష్ట్రాకరాడం వదనం త్వదీయం వందీన్వమత్ సర్వతజేవ దిగ్జగ దంష్టం చ శక్త కథమోపి వీరగ దేవా సురాణామభి అధిప పరోవ. కోరలతో అత్యంత తీక్షణతరమైనటువంటి అగ్నిజ్వాలలను వెలువరిస్తూ ఉన్నటువంటి అన్ని దిక్కులా పరుచుకుంటూ ఉన్నటువంటి నీ ముఖమండలాన్ని చాటి చూడడానికి కూడా శక్తి చాలదు దేవదానవాదులకు సైతము. వాళ్ళకంటే అధికతరమైనటువంటి ఓ మహానుభావ, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. భవంతమాశ్రిత్య సదాకరాళం విష్ణుస్త్రిలోకస్థితయే ప్రవృత్త నజీయతే కైరవి భూరిసత్వై దేవై పరైర్వారిపుతాం ప్రయాతై. నిజంగా నీ యొక్క సహాయ సహకారములతో కదా శ్రీ మహావిష్ణు ముల్లోకాలలో ఎవరు దేవతలకు విరోధులై వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ సంహరించగలుగుతాడు. నీ సహాయం లేనిదే విష్ణువు నిన్ను ఎలా సంహరించ విష్ణువు నిన్ను ఉపయోగించకుండగా రాక్షసులను ఎలా సంహరించగలడు? నమోస్తు దైత్య వినాశకాయ తథైవ భక్తశ్చ రక్షణాయ విష్ణో రణంతజ్యుతి దీపితాయ ప్రాణప్రయాణ ఆర్తిఘరాయ మేద్యా. అయ్యా, దైత్య వినాశకుడమైనటువంటి ఓ స్వామి సుదర్శనమా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే భక్తులైనటువంటి వారిని నిరంతరం సంరక్షించే ఓ పరమాత్మ, నీకు నేను నమస్కారం చేస్తున్నాను.
విష్ణువు యొక్క అనంతమైనటువంటి కాంతి పుంజముల చేత నిరంతరము వెలుగులు విరజిమ్ముతూ ఉండేటువంటి ఓ సుదర్శన చక్రమా, నన్ను క్షమించు, నీకు నమస్కారం చేస్తున్నాను. ఎవరైనా ప్రాణ ప్రయాణం అంటే మరణ సమయంలో నిన్ను తలుచుకుంటే వారి బాధలన్నింటి కూడా పోగొట్టేటువంటి ఓ మహానుభావా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. ఇది స్తువంతము రాజానం భూమౌ నిపతితం తథా ఉత్థాయ ప్రేరయామాస స్వస్తితే స్ఫితి కీర్తయన్ను. ఈ విధంగా స్తోత్రం చేసినటువంటి వాడై నేల మీద పడ్డాడు కాళ్ల మీద. అలా ఉన్నటువంటి అతన్ని పైకి లేవనెత్తి స్వస్తి చేస్తూ నీకు మేలు జరుగుతుంది మహారాజా అని సుదర్శనుడు ఆశీర్వచనం చేశాడు. ఇదము సుదర్శన స్తోత్రము త్రిసంధ్యము ఎప్పటేచ్చుచి సర్వాపద్యో విముచ్యేత చిరము సుఖమవాప్నుయాత్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 6 శ్లోకాలు కలిగిన ఈ సుదర్శన స్తోత్రాన్ని త్రిసంధ్యలలో, త్రిసంధ్యలంటే ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాలములైన, ఎవరైతే చక్కగా పఠనం చేస్తారో అటువంటి వారికి వచ్చినటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి, చిరకాలము సుఖాన్ని అనుభవిస్తారు శుభా అని అత్రి మహర్షి అగస్త్యుల వారికి విషయాలు చెప్పారు. యశృణోతీర మధ్యాయం సకృద్వా మానవ కలౌ స సర్వత్ర సుఖం ప్రాప్య తతో జాతి శుభాంగతి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అధ్యాయాన్ని, సుదర్శన స్తోత్ర గర్భితమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో ఒక్క పర్యాయమైనా మానవుడు కలియుగంలో అన్ని విధాలైనటువంటి సుఖములను పొంది నారాయణుని యొక్క దివ్యమైన సన్నిధానానికి చేరుకుంటారని అత్రి మహర్షి అగస్త్య మహర్షి వారికి వృత్తాంతమంతా ఈ విధంగా వివరించి చెప్పారు. తరువాత శేషభాగం ఏదైతే ఉందో అది రేపు చెప్పుకుందాం. ఈరోజుకు సెలవు.